నువ్వు ఒక మగాడికి విద్యను అందిస్తే ఒక వ్యక్తికి మాత్రమే విద్య అందుతుంది కానీ స్త్రీకి విద్య నేర్పిస్తే కుటుంబమంతా విద్యావంతం అవుతుంది నువ్వు కోతి దాని కోసం పెళ్లి చేసుకుంటే చివరికి డబ్బు పోయి ఆ కోతి మాత్రమే మిగులుతుంది ఒక పిల్లవాడు దొంగిలించిన గుడ్డుతో మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు శిక్షించాలి లేకుంటే వాడు ఏకంగా ఎద్దునే దొంగిలించి ఇంటికి వచ్చిన రోజు చేయి దాటిపోయినట్టు ఒక స్త్రీని కోల్పోవడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే ఆమెకు కొన్ని రోజులు మాత్రమే అందించగలిగే జీవితాన్ని ఆమెకు చూపించడం అపరిచితుడితో భోజనం పంచుకో పర్వాలేదు కానీ ప్రేమను మాత్రం నీ కుటుంబంతోనే పంచు అభినందన లేకపోయినంత మాత్రాన వజ్రం దాని విలువను కోల్పోదు ఒక స్త్రీ మరొక పురుషునికి చెందినది అయితే నువ్వు సులభంగా పొందగలిగే దానికంటే ఆమె 5 రెట్లు ఎక్కువగా కావాలనిపిస్తుంది నీరు ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన దానిలో ముసళ్ళు లేవని అనుకోకు చాలామంది ఆడవాళ్లతో గడిపినవాడు ఆడదాన్ని తెలుసుకుంటాడు ఒకే భార్య ఉన్నవాడు ప్రేమను తెలుసుకుంటాడు ఒక ఆడది ప్రేమలో ఉన్నప్పుడు ఆమె తెలివిగా మారుతుంది కాని మగాడు తెలివి కోల్పోతాడు ప్రపంచంలో నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమ తల్లి వద్ద నుండే పొందగలం తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం నీ శత్రువుతో పడుకున్న స్త్రీని ఎప్పుడూ నమ్మకు దెయ్యాలు భూతాల గురించి ఎప్పుడూ మాట్లాడొద్దు బలంగా ఉండేది పురోగమించేదే జీవితం నీరసమే మరణం బలహీనంగా ఉండే వాటిని నమ్మొద్దు బలహీనతలను దరికి చేరనియొద్దు నీ శత్రువు కోసం సమాధిని తవ్వేటప్పుడు నీకోసం కూడా ఒక సమాధిని తవ్వు పెట్టుకో పక్షి నేలపై నుంచి ఎగిరి చెట్టు పై కూర్చున్నా కూడా అది ఇప్పటికీ నేలపైనే ఉన్నట్టు ప్రస్తుతం మనం శరీరాన్నే నేను అనుకుంటున్నాము ఈ శరీర స్పృహ అధికంగా ఉన్నంత వరకు ధ్యానం ఏకాగ్రతలు సాధ్యం కావు కాబట్టి ప్రస్తుతం మన పూర్తి పోరాటం శరీరంతోనే